హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నానండి. చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు కదా శారీ బెల్ట్ చూపించండి అని. సో ఈరోజు నేను శారీ బెల్ట్ చూపిస్తున్నాను, అది కూడా చాలా చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. ఓకే, దీనికోసం నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది మనకి కాస్ట్ ఎంతో పడదండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకుంటే మనం చాలా చాలా శారీ బెల్ట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇది నేను చిన్నపిల్లలకు తయారు చేస్తున్నానండి. ప్రజెంట్ నేను లెంగ్త్ వచ్చి 25 ఇంచెస్ తీసుకున్నాను చిన్నపిల్లలకు, కాబట్టి పెద్దవాళ్ళకి చేసుకునేటప్పుడు మన వెయిస్ట్ నడుము సైజుని బట్టి మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నేను ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇదైతే అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుందండి, పట్టు చీరల మీదకి కూడా. అందుకు నేను ఇది తీసుకున్నాను. అదే వేరే కలర్ ఏదైనా తీసుకుంటే కనుక మనం ఆ కలర్ శారీ మీదకు మాత్రమే పెట్టుకోగలుగుతాం, లేదంటే కాంట్రాస్ట్ కలర్లో పెట్టుకోగలుగుతాం. అంటే మనం 2 టైప్స్ ఆఫ్ శారీస్కి మాత్రమే అది యూజ్ చేయగలుగుతామండి. అదే ఇదైతే అన్ని శారీస్ మీదకి పట్టు చీరల మీదకి మనకి జరీ బార్డర్ అనేది ఉంటుంది, కాబట్టి ఏ శారీ మీదకైనా ఈ గోల్డ్ కలర్ది తీసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఓకేనా? సో చాలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈరోజు వీడియో వాచ్ చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుందండి. అదే మీకు హెవీగా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా అది కూడా వీడియో మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ నేను గోల్డ్ బ్లౌజ్ పీస్ మీద నేను మార్క్ చేసేసుకున్నానండి. నేను లోపలికి ఖర్చు కోసం ఇలా 1 ఇంచ్ అనేది వదిలిపెట్టుకున్నాను, ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ ఇక్కడ కట్ చేశారు కదండి, అన్ఈవెన్గా ఉంది. అందుకు నేను కరెక్ట్గా కట్ చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకుంటాను. అండ్ ఈ బెల్ట్ యొక్క విడ్త్ వచ్చి మనకి 1.5 ఇంచ్ తీసుకున్నానండి. అండ్ ఈ సైడ్ కూడా లోపలికి మడిచి కుట్టడం కోసం నేను ఇంకొక 1/2 ఇంచ్ అనేది వదిలేసాను. ఓకే, మనకి పైకి కనిపించేది ఈ విడ్త్ మాత్రమే 1.5 ఇంచ్. ఓకే, చూస్తున్నారు కదా మనకి డిజైన్ వచ్చి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుందండి. దీని లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి నేను ఒక్కొక్క ఇంచ్ చొప్పున డాట్స్ పెట్టుకున్నాను కొంచెం పైకి. ఓకే, ఇదండి నేను మార్క్ చేసుకున్నది. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 25 ఇంచెస్ అయితే లోపలికి మడిచి కుట్టడం కోసం నేను ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 ఇంచ్ అనేది లీవ్ చేసుకున్నాను. ఓకే, ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను డిజైన్ అనేది ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. చూసారు కదండి నేను డాట్స్ పెట్టుకున్నాను కదా, ఆ డాట్స్ని ఈ విధంగా కట్ డిజైన్ లాగా నేను డిజైన్ చేసుకున్నాను కింద. ఇప్పుడు పైన నేను గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఈ గ్లూ అనేది మనం 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఈ 10 ఇంచెస్ కూడా మనం డిజైన్ చేసుకుంటామండి, ఎందుకంటే అది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. బ్యాక్ వెళ్ళేది మనం చేయనవసరం లేదు, చిన్నపిల్లలు కదండి, అదే పెద్దవాళ్ళు అయితే ఫుల్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ 10 ఇంచెస్ కూడా నేను స్టోన్ లేస్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇది మల్టీ కలర్లో షైన్ అవుతుంది కదండి, ఆ స్టోన్ లేస్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చి నాకు 15 రూపీస్ పడింది. ఇందులో నాకు అంటే 20 రూపీస్ పడిందండి మొత్తం 1 మీటరు, కానీ ఇందులో నేను 1/2 మీటర్ మాత్రమే యూజ్ అయింది. ఓకే, అంటే మనకి 10 రూపీస్ అన్నమాట. నెక్స్ట్ కింద నేను కర్వ్స్ ఉన్నాయి కదండి కట్ వర్క్, దానికి నేను స్టోన్ చైన్ అనేది అంటించుకుంటున్నాను. ఇది కూడా మల్టీ కలర్లో షైన్ అయ్యే స్టోన్ చైన్ అండి. ఇది నాకు 20 రూపీస్ పడింది. సో మనకి ఇందులో 1/2 మీటర్ సరిపోయిందండి, 1/2 మీటర్ కన్నా తక్కువే పట్టింది. సో ఇది ఒక 10, ఇక్కడికి 20 అయింది. చూసారు కదా మొత్తం ఈ 10 ఇంచెస్ కూడా నేను ఈ విధంగా డిజైన్ చేసేసుకున్నాను. మనకి కర్వ్స్ వచ్చి 10 వస్తాయండి, అంటే ఇంచుకు ఒకటి చొప్పున మనం ఈ కర్వ్స్ అనేవి పెట్టుకున్నాం. ఇప్పుడు నేను కుందన్స్ తీసుకున్నాను, రెడ్ గ్రీన్ మల్టీ కలర్లో షైన్ అయ్యే వైట్ జిర్కాన్ బేస్. ఓకే, ఈ జిర్కాన్ బేస్లో ఈ వైట్ కుందన్స్ అనేవి ఈ విధంగా పెట్టుకుంటామన్నమాట. ఇప్పుడు నేను మిడిల్లో డిజైన్ చేస్తున్నాను. ఈ కర్వ్స్ ఉన్నాయి కదండి, ఆ కర్వ్స్ దగ్గర మధ్యలో నేను గ్లూ అనేది అప్లై చేసుకుని ఈ జిర్కాన్ బేస్ అనేది పెట్టుకున్నాను. స్టోన్ కూడా అందులోనే ఉందండి. ఓకే, ఇప్పుడు దీని చుట్టూరా కూడా నేను ఫ్లవర్ లాగా గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను, 6 పెటల్స్ వచ్చేటట్టు. ఒక ఫ్లవర్ గ్రీన్, ఒక ఫ్లవర్ రెడ్, మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు, పింక్ అయినా మంచి కాంబినేషన్ అండి. ఓకే, ఈ గోల్డ్ కలర్ మీదకి మనకి పింక్
రెడ్ గ్రీన్ అనేది చాలా బాగా ఉంటాయి. మనకి ఒక నెక్లెస్లో కూడా మనకి ఇప్పుడు పింక్ గ్రీన్ రెడ్ అనేవి స్టోన్స్ అనేవి వస్తున్నాయి కదండి, అవి అన్ని అన్నింటి మీదకి పెట్టుకోవచ్చు. సో అందుకే నేను ఈ గోల్డ్ కలర్ మీద నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను గ్రీన్ కలర్ ఆల్టర్నేట్గా అంటించాను ఫ్లవర్స్ అనేవి, మధ్యలో స్టోన్స్ పెట్టేశానండి. ఇలా సింపుల్గా ఉంటుంది, ఆ విధంగా చాలు అనుకునే వాళ్ళు ఆ విధంగా ఫినిష్ చేసుకోవచ్చు. బట్ నేను మధ్యలో పింక్ కలర్ స్టోన్స్ పెట్టానండి. రెడ్ కలర్ పెట్టాలి అనుకున్నాను కానీ రెడ్ కలర్ కన్నా పింక్ బాగుంది, అందుకే పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఓకే, మనకి డిజైన్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. అయితే మధ్యలో గ్యాప్స్ వచ్చినాయి కదా, ఈ గ్యాప్స్లో నేను గోల్డ్ బీట్స్తో ఫిల్ చేస్తున్నానండి. అక్కడక్కడ స్టిచ్ చేస్తాను. ఫస్ట్ నేను అంటించేసుకుంటాను ఈ గోల్డ్ బీట్స్ అనేవి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకని చెప్పాను కదండి, అందుకు ఫస్ట్ అంటించేసుకుని అప్పుడు వాటిని టాకాలు వేయాలి అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, మనం ఈ గోల్డ్ బీట్స్ అనేవి దూరం దూరంగా కాకుండా చాలా మ్యాక్సిమం దగ్గర దగ్గర కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారా, మొత్తం నేను అంటించేశానండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను కాసులు తీసుకున్నాను, చిట్టి కాసులు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేస్తానన్నమాట. మనకి కింద ఇంకా క్లాత్ అనేది లోపలికి పెట్టి కుట్టలేదు లేదా కట్ చేయలేదు, సో అందుకే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని నేను కట్ చేసి చూపిస్తానండి. ఓకే, మనకి డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట శారీ బెల్ట్ అనేది. ఓకే, ఇది మనకి చాలా చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. నేను స్టోన్ లేస్కి స్టోన్ చైన్కి కాస్ట్ చెప్పాను కదా, కొందన్స్ నేను రెండు కూడా కలిపి తీసుకున్నాను, 5 రూపీస్ అవుతాయండి ఆ విధంగా తీసుకుంటే. ఓకే, చూస్తున్నారు కదా, కింద ఈ విధంగా నేను కట్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను కదండి, పెట్టుకున్నాను. దీన్ని లోపలికి మడిచి మనం చేతికుట్టు వేసేసుకోవచ్చు, లేదంటే కనుక నేను ఆల్రెడీ కట్ వర్క్ అనేది చూపించాను కదండి మీతో, ఆ విధంగా అన్నా మీరు కట్ చేసేసుకోవచ్చు. పైన కూడా ఈ విధంగా మడిచి కుట్టేసుకోవాలి. నేనైతే కింద కట్ వర్క్ లాగా కట్ చేసేసాను, పైన మడిచి కుట్టేశాను. ఈ విధంగా కనిపిస్తుందండి మనకి డిజైన్ అనేది. మొత్తం శారీ బెల్ట్ అంతా కూడా నేను ఫినిష్ చేశాను. ఇప్పుడు నేను చిట్టి కాసుల్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తానో అక్కడ మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఓకే, ఇందాక నేను ఆల్రెడీ చూపించాను, డిజైన్ అంత క్లియర్గా కనిపించలేదు కదా, అందుకు ఇప్పుడు మళ్ళీ ప్లేస్ చేసి చూపిస్తున్నాను మనకి డిజైన్ ఇలా కనిపిస్తుంది. ఈ చిట్టి కాసుల్ని లోపల నేను బ్యాక్ సైడ్ గ్లూ పెట్టి అంటించేసుకుంటున్నాను. ఫస్ట్ అంటించుకుని తర్వాత టాకాలు వేసుకుంటానండి. ఈ చిట్టి కాసుల ప్లేస్లో మనం డ్రాప్ షేప్ బీడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా కుట్టుకోవచ్చు. ఓకే, నేను మొత్తం నేనంతా డిజైన్ అయితే రెడీ చేసేసాను, అంతా అంటించిందేనండి. ఇంకా టాకాలు వేసుకోవాలి స్టోన్ చైన్కి, స్టోన్ లేస్కి, బీడ్స్కి, చిట్టి కాసులకి టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ అది కూడా గోల్డ్ కలర్లో తీసుకుంటే మనకి ఏమీ అంత ఇబ్బెట్గా కనిపించదండి. అండ్ ఏంటంటే ఈ బెల్ట్కి మనం హుక్స్ వేసేసుకుంటే, అంటే సైజును బట్టి హుక్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్ మోడల్ అయితే కనుక నేను నెక్స్ట్ టైము శారీ బెల్ట్ చూపిస్తానండి, ఇంకా హెవీగా చేసి అప్పుడు నేను ఎలాస్టిక్ మోడల్ చూపిస్తాను. ఇదైతే హుక్ అనమాట, హుక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా దీనికి 50 రూపీస్ పడుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.